Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kanna Kompa Munchina Aidu Karanalu Ive. Kanna Lakshmi Narayanaku BJP Adhishtanam Hatatuga Enduku Udvasana Palikindi. Urumulleni Pidugula Kannanu Ee Saragatam Enduku Takindi. Party Netalu Cheptunna Dani Batti Pradhanamga Aidu Karanalu Kanna Udvasanaku Dari Teeseyani Cheptunnaru. Dinilo Modatidi Pradhanamga Kanipinchedi Chandrababu Tho Sneham. కన్నా చంద్రబాబు స్నేహితులు అని చెప్పేందుకు గట్టి ఆధారాలు లేకపోయినా ఆయన బీజేపీ చీఫ్ గా కాకుండా చంద్రబాబు అనుచరుడుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బాగా వినిపించాయి. రెండో కారణం ఆయన పార్టీని ఆశించినంత బలంగా నడిపించలేకపోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర పార్టీలో ఆయన ఉత్సాహం నింపలేకపోయారు. ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి నేతలు వలస వస్తున్నా వారిలో జోష్ నింపడంలో కన్నా విఫలమయ్యారన్నది నిర్విదావశ్యం. ఇక మూడో కారణంగా ఆయన పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం. ఆయన కేవలం కొందరు నాయకుడిగా మాత్రమే మారారు. కొందరిని పూర్తిగా పక్కకు పెట్టారన్న అసంతృప్తి పార్టీలో వినిపిస్తోంది. ఇక నాలుగోది పార్టీలో కన్నా పోరాటంలో వ్యూహాత్మక లోపం. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఆ లోపు ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించకుండా అధికార పార్టీతో కయ్యం పెట్టుకోవడం. ఐదోది పార్టీలో ఆయన ప్రత్యర్థులు బలంగా ఉండడం. సోమవీర్రాజు వంటి నేతలు మొదటి నుంచి దూకుడుగానే ఉన్నారు. వారు అటు టీడీపీని ఇటు వైసీపీని విమర్శిస్తూ ఓ వ్యూహం ప్రకారం వెళుతున్నారు. ఈ సమయంలో కన్నా కంటే సోమవీర్రాజు బెటర్ అని అధిష్టానం భావించడమే ఈ అనూహ్య పరిణామానికి కారణంగా చెప్పొచ్చు. వీటన్నిటికీ మించి గత ఎన్నికలకు ముందు చంద్రబాబు మోడీని ఇష్టానుసారం దూషించారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబును వ్యతిరేకించకుండా ఆయనకు ఒత్తాసి పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా పార్టీ లైన్కు భిన్నంగా అమరావతి రాజధాని కోసం కన్నా లక్ష్మీనారాయణ పోరాటం చేయడం, పార్టీ లైన్కు భిన్నంగా మూడు రాజధానులు వద్దంటూ ఏకంగా గవర్నర్కు బహిరంగ లేఖ రాయడంతో బీజేపీ అధిష్టానం కన్నాకు ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తోంది.